पश्चिम गोदावरी जिला भीमवरम 33वें वार्ड निर्माण में उन्न मुदनूरी राकेश कुमार वर्मा को चेंदिन बिल्डिंग अनुमतुलु परिशीलिंचेंदुकु वेल्लिन टाउन प्लानिंग सेक्रेटरी तनंकी कार्तिक पै डाक्टर मुदनूरी राकेश कुमार वर्म दाड़ी चेसाडु। डाक्टर मुदनूरी राकेश कुमार भीमवरम लोनी वर्म आस्पत्रिलो आर्थोपेडिक डाक्टर गा पनिचेस्तुन्नाडु। टाउन प्लानिंग अधिकारी पै दाड़ी घटना तेलुसुकुन्न भीमवरम मुनिसिपल सिब्बंदी सचिवालय सिब्बंदी मरी वालंटीर सिब्बंदी टू टाउन पोलीस स्टेशन नु मुट्टडिंचारु। अनंतरम रोड पै बैटायिंचि धर्ना चेसारु। तोट उद्योगिपै दाड़ी चेसिन वारिपै वेंटने चर्यलु तीसुकोवालनि వారు డిమాండ్ చేశారు। నిందితుడిపై పోలీసులు 353వ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు। 33వ వార్డ్ ప్లానింగ్ సెక్రటరీ అయిన టి కార్తిక్ అనే వ్యక్తి విధి నిర్వహణలో మరి ఈ రోజున 33వ వార్డు సంబంధించి అతను బిల్డింగ్ల నిర్మాణాలు చెక్ చేయాల్సిన బాధ్యత ఉంది। ఆ నిర్మాణం దగ్గరికి వెళ్ళి మరి డాక్టర్ ముదునూరు గోపాలకృష్ణరాజు గారి వాళ్ళక బిల్డింగ్ నిర్మాణంలో ఉంటే అక్కడికి వెళ్ళి ప్లాన్ అనేది అడగడం జరిగింది। అక్కడ అతను కుమారుడైన రాకేష్ వర్మ అక్కడ ఉండి ఇతన్ని అమనాభూతులు తిడుతూ అతన్ని మ్యాన్ హ్యాండిలింగ్ చేసి కిందపడి చాలా గాయపరిచి అతని పిడుగుద్దులు గుద్ది అతన్ని చాలా బెదిరించి ఆ వ్యక్తిని కార్తీక్ అనే వ్యక్తిని తీవ్రంగా మరి ఆయన కొట్టడం జరిగింది। అయితే దీనిపై మరి అక్కడికి వెంటనే పోలీస్ సిబ్బంది వచ్చి అతన్ని రక్షించి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది। దాని మీద ఇప్పుడు ఐక్యంగా మన సచివాలయ ఉద్యోగులు మున్సిపల్ ఉద్యోగులు అందరం కూడా ఎవరైతే ఆ కార్తీక్ అనే మా మున్సిపల్ ప్లానింగ్ సెక్రటరీని తీవ్రంగా మరి విధి నిర్వహణలో ఉన్నతను దాడి చేశారో ఆ దాడి చేసిన వ్యక్తి అయిన రాకేష్ వర్మ మీద మరి చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పి వాళ్ళ మొత్తం మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది అందరం కూడా మరి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ వారి దగ్గరికి వచ్చి మేము అందరం కూడా మా నిరసన తెలియజేయడం జరిగింది। పోలీస్ సిబ్బంది వచ్చి అతన్ని ఇప్పుడు మరి మా యొక్క కార్తీక్ యొక్క మరి అతని యొక్క రిపోర్ట్ ప్రకారం కేసు ఫైల్ చేసి మరి ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది। తదుపరి పోలీస్ వారిని మేము కోరేది ఏంటంటే దీని మీద త్వరితగతంగా మరి అతన్ని అరెస్ట్ చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే పట్టణంలో మరి ఇవాళ చూసుకుంటే సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత వాలంటీర్లు కానీ అలాగే సెక్రటరీలు కానీ మున్సిపల్ ఉద్యోగులు కానీ అందరం కూడా ఎన్నో రకమైన పథకాలు సంక్షేమ పథకాలు నిర్మాణాలు ఎన్నో మేము పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఏం చెప్తే అది చేయాల్సిన బాధ్యత తప్ప అక్కడ వ్యక్తిగా కార్తీకో లేదంటే ఇంకొకళ్ళో వ్యక్తిగా ఎవరు అక్కడ పనిచేయరు। ఇది ఒక ప్రభుత్వ వ్యవస్థ। ఈ ప్రభుత్వ వ్యవస్థలో ఏదైనా విధి నిర్వహణలో ఉన్న వాళ్ళని పనిని అడ్డుకుంటాం కానీ బెదిరించడం జరుగుతూ ఉంటున్నాయి। ఎక్కడంటే ఇప్పుడు మా మహిళా మరి సోదరులు ఉద్యోగస్తులు అందరూ కూడా తప్పండి సార్ అందరూ కూడా పట్టణంలో చాలామంది బెదిరింపు కాల్స్ కానీ కొన్ని కొన్ని విషయాలు పనులు చేయకపోతే ఎలా చేస్తామని చెప్పేసి బెదిరింపు కాల్స్ కూడా చేస్తున్నారని వాళ్ళు కూడా వాపోతున్నారు। మరి పట్టణ ప్రజలకు కానీ అందరికీ కూడా పెద్దలకు కానీ అందరు అధికార పార్టీ అనధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలని పెద్దలు అందరం మేము ఏం కోరుకుంటున్నామంటే ఏదైనా చట్టపరంగా మేము పనిచేస్తామో తప్ప ఇతరత్ర మేము పనిచేయము కానీ దయవుంచి మీకు కార్యక్రమాలు ప్రభుత్వ పథకాలు అమలు చేసుకునే విధంగా మాత్రమే ఉద్యోగస్తులను చూడాలి తప్ప ఉద్యోగస్తులను బెదిరించిన వారిపైన దాడి చేసిన ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా కూడా మేము అందరం పోరాడుతూనే ఉంటాం। ఇదే ఐక్యత ప్రదర్శిస్తాం। ఎవరైనా మా జోలికి వస్తే మాత్రం వాళ్ళ తాట తీయడానికి కూడా మేము వెనకాడమని చెప్పేసి ఎంప్లాయీస్ అందరూ కూడా మా అందరి తరఫున కూడా తెలియజేసుకున్నామే అందరూ కూడా మరి ఎవరైనా మహిళా ఉద్యోగులు ఉంటున్నారు వాలంటీర్లు ఉంటున్నారు అందరికీ కూడా ప్రజల రక్షణ ఇవ్వాలి। అలాగే ప్రజలు ఏదన్నా కూడా అక్కడక్కడ కూడా ఉన్మాదులు ఎవరైనా ఉంటే ఇలా దాడిని చేసిన పక్షాన మరి వాళ్ళందరి మీద తదుపరి చర్య తీసుకుంటానికి ఎప్పుడూ కూడా పోలీస్ శాఖ మాకు రక్షణ వలయంగా నిలబడాలని కోరుకుంటున్నాం। భీమవరం 2వ పట్టణ పరిధిలో సుమారు 2:45 ప్రాంతంలో తానికి కార్తీక్ అనే సచివాలయ ఎంప్లాయీని ముదునూరి రాకేష్ అనే అతను కొట్టారని చెప్పి అతను విధులు నిర్వహిస్తుండగా అతన్ని ఆటంకపరిచి అతను కొట్టారని చెప్పి మాకు ఇవ్వబడిన ఫిర్యాదు మీద ముదునూరి రాకేష్ మీద కేసు నమోదు చేశారు। ఏ సెక్షన్ చేశారు? ప్రభుత్వ విధి నిర్వహణలో ప్రభుత్వ అధికారిని అడ్డుకోవడం అదేవిధంగా దౌర్జన్యం చేసిన మీద అతని మీద ఆ రెండు సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు।